వైల్డ్ కార్డ్ ని ఎదుర్కొనే సత్త వాళ్ళకి లేదు. మళ్ళీ గంగామని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడతారో. మనకంట నువ్వు ఎమోషనల్ తగ్గించుకొని ఆడితే మంచిది. సోనియా వెళ్ళిపోవడం చాలా ప్లస్ అయిందంటే నిఖిల్ ఫ్యామిలీ కోసం బాధపడుతున్నా మణికంఠ మీద చూపిస్తున్నావు, కానీ యాశాలు చూస్తున్నాయి స్వార్థం, కుల్లి, కుతంత్రాలు, కుట్రలు ఇలాంటివన్నీ పోజేసుకుని ఆడుతుంది ఒక్కో టైంలో. ఏముంటుంది ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు దాకా చూసుకున్న సీజన్ అన్నింటిలో కూడా ఈ రోజు నిన్న జరిగిన సీజన్ చూసుకుంటే యశ్మి యొక్క ప్రవర్తన అనేది నీట్గా కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. యశ్మి ఒక కన్నింగ్నెస్ అనేది ప్రతిసారి పనిచేయదు. కన్నింగ్నెస్ నువ్వు ఫ్యామిలీ కోసం బాధపడుతున్న మణికంఠ మీద చూపిస్తున్నావు, అది కూడా మణికంఠకి చాలా బజ్ ఉంది బయట, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి రోడ్డు అతను కూడా ఎమోషనల్ అయిపోతున్నాడు. ప్రతిదానికి ఎమోషనల్ అవ్వద్దు. ఎమోషనల్ అయితే ఎమోషనల్ ఎక్కడి వరకు కాపాడుతుంది నిన్ను? కొంతవరకే కాపాడుతుంది, నీకు అంతకుమించి కాపాడదు. కాబట్టి మణికంఠ నువ్వు ఎమోషనల్ తగ్గించుకొని ఆడితే మంచిది. ఈరోజు ప్రోమో చూసుకున్నట్టయితే నాగార్జున గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏం నువ్వు ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పిన నువ్వు కన్ఫెన్షన్ రూమ్ రా అన్నాడు, రూమ్కి తీసుకెళ్ళి ఎంతసేపు ఏడుతో ఏడు అన్నాడు. నేను ఆ స్టేజ్ దాటి వచ్చేసాను సార్ అన్నాడు. దాటి వచ్చేయడం కాదు, నువ్వు అక్కడ నీ పిల్ల నీ భార్య దక్కదు అని నీకు తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అడిగేసరికి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇక సముద్రం మొదలైంది, ఇక మామూలుగా లేదు. ఈ ప్రోమోలో చూసుకున్నట్లయితే మన మణికంఠకి కొంచెం ఇమ్యూనిటీ పెరుగుద్ది, ఫ్యామిలీ సపోర్ట్ దొరికిందని. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ నుంచి బయటికి వెళ్ళినా ఫ్యామిలీతో శుభ్రంగా ఉండాలని నేనైతే కోరుకున్నా, ఎందుకంటే ఆడు వచ్చిందే ఫ్యామిలీ కోసం. ఫస్ట్లోనే చెప్పాడు చాలా ఎమోషనల్ అయ్యాడు, నేను నా భార్య నన్ను వదిలేసింది, నా స్టెప్ ఫాదర్ నన్ను వదిలేశాడు, నా పిల్లలను కూడా నా దగ్గరికి పంపించట్లేదు అని చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు నా భార్య నీకు ఫుడ్ చేసి ఒక మెసేజ్ పంపించిందంటే ఖచ్చితంగా అది బిగ్ బాస్ నీ ఒక్కడికైనా సరే అందిస్తాడని నేను కోరుకుంటున్నా. ఈరోజు చూడాలి ఆ ఫుడ్ అందిందనే నేను అనుకుంటున్నా మణికంఠకి. మణికంఠకి అలా అందినట్టయితే ఖచ్చితంగా ఇమ్యూనిటీ అయితే దొరుకుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు హౌస్లో నెంబర్ వన్ కంటెస్టెంట్స్ లిస్ట్లో నిఖిల్, నబీల్, పృథ్వీ, మనం మణికంఠ ఉన్నారు. మొగాల్లో చూసుకుంటే ఆడవాళ్ళు అంతంత మాత్రమే, వాళ్ళందరూ వైల్డ్ కార్డ్ని ఎదుర్కొనే సత్త వాళ్ళకి లేదు. వైల్డ్ కార్డ్ అంటే చాలా వైల్డ్గా ఉండాలి, వీళ్ళ వైల్డ్నెస్ ఎక్కడ కనబట్టలేదు నాకు, గేమ్ ప్లే కూడా కనబట్టలేదు అలా అని. ఏదైనా సరే ఇప్పుడు బిగ్ బాస్లో సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే ఆ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో నువ్వు ఫిట్గా ఉంటేనే ఫిట్గా ఉంటావు అక్కడ లోపల, లేకపోతే నువ్వు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెషల్ చెప్పండి ఇలాంటి వాళ్ళు అంటే ఆట మొదలైందంటే వాళ్ళ గేమ్ పరంగా వాళ్ళే చూసుకుంటారు, వేరే వాళ్ళ గురించి ఆలోచించరు, గట్టి పోటీ ఇస్తారు వాళ్ళకి. వైల్డ్ కార్డ్స్ గట్టి పోటీ ఇచ్చేది మీరు చెప్పిన నలుగురు వ్యక్తులు కూడా వాళ్ళని దాటి అయితే వైల్డ్ కార్డ్స్ అయితే లోపలికి రాలేవు నేను చెప్పినంత వరకు. ఇంకా లేడీస్ ఉంటే వీళ్ళని దాటేసి వచ్చేస్తారు, వీళ్ళని తొక్కుకొని కూడా వచ్చేస్తారు. అర్థం, వైల్డ్ కార్డ్స్ని ఆపాలంటే ఆ నలుగురి వల్ల వద్దు, ఇంకెవరు వల్ల కాదు. పృథ్వీ ఫస్ట్లో మనకి ఎంత నెగిటివిటీ రోల్లో ఉన్నాడో అలాంటిది ఈ రోజున 1 వీక్ నుంచి చూస్తే పృథ్వీ మీద మంచి బజ్ పెరిగింది, బిగ్ బాస్లో గ్రాఫ్ కూడా పెరిగింది. పృథ్వీకి అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ అంత బజ్ వస్తుందని నేనే ఊహించలేదు. పృథ్వీ అంత మార్పు చెందాడు, బిగ్ బాస్ చెప్పిన తర్వాత మారింది ఎవరైనా ఉన్నారంటే హౌస్లో పృథ్వీ. సోనియా వెళ్ళిపోవడం చాలా ప్లస్ అయిందంటే నిఖిల్కి, సోనియా వెళ్ళిపోవడం చాలా ప్లస్ అయింది నిఖిల్కి. చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు, ఇప్పుడు అందరిని కలుపుకున్నాడు 1 బై 1 1 బై 1 1 బై 1. ఏంది అలాంటి తేడాలు ఏమి చూపించకుండా, అక్కడ తక్కువ ఎక్కువ అనే తేడాలు ఏమి చూపించకుండా మంచి పర్ఫెక్ట్గా గేమ్ అయితే ముందుకెళ్తున్నాడు. అలాంటి వాళ్ళు దాటి వైల్డ్ కార్డ్స్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయను. ఇంకా అబ్బాయిల పేర్లు చెప్పారు, మళ్ళీ అమ్మాయిల గేమ్ ఎలా ఉందని. ఇప్పుడు వరకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ కొట్టలేదు, మరి ఈ సీజన్ కూడా ఒక్క అమ్మాయి కానీ టైటిల్ కొట్టే అవకాశం. స్ట్రాంగెస్ట్ కావాలంటే ఉన్నారు ఇద్దరు, సీత, ప్రేరణ, యష్మి కూడా గేమ్ వైజ్గా చూస్తే స్ట్రాంగే, కానీ యాశాలు చూస్తున్నాయి స్వార్థం, కుల్లి, కుతంత్రాలు, కుట్రలు ఇలాంటివన్నీ పోజేసుకుని ఆడుతుంది ఒక్కో టైంలో. అవి బయటపడుతున్నాయి, అవి ఫస్ట్ వీక్లో బయటపడి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వీక్లో బయటపడి, అలా బయటపడితే ప్రతిసారి నువ్వు నెగ్గవు. నేను చెప్తున్నా యష్మి, సోనియా నీకన్నా పెద్దగా డిఫెండ్ చేయగల క్యాండిడేట్నే బయటకు తోస్తారు జనాలు. జనాలు తలుచుకుంటే మీరు మీ స్వార్థం, మీ ఆట తీరు ఏమి పనిచేయదు. ఆ స్వార్థపూరితమైన ఆలోచనలు మానేయాలి. సో ఎక్స్పెషల్లీ యష్మి, యష్మి చాలా కన్నింగ్నెస్ ఉంది, చాలా స్వార్థం ఉంది. వాళ్ళ క్లాన్లోకి వెళ్ళిందని ఆ రోజు మెగా చీఫ్ అయ్యాడని నబీలు చాలా స్వార్థం చూపించింది. ఆ స్వార్థం చూపించడం నాకైతే నచ్చల, ఆమె ఏడుపు కూడా నాకు ఓదార్చాలనిపించలే, నిజంగా అంత కోపం వచ్చింది. అలా ఆ ప్రవర్తన ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం హౌస్లో సర్వే అవ్వలేరు. ఆ ప్రవర్తన ఉంటే ప్రజలకు బయటకు గెంటేస్తారు. ఒకటే చెప్తున్నా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది. వైల్డ్ కార్డ్స్ కూడా నాకు తెలిసినంత వరకు పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా పాత వాళ్ళు మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడే చూడాలా అన్నట్టుగా చిరాకు వస్తుంది అన్నమాట. పాత వాళ్ళు చూసిన ఫేసే చూడాలంటే ఎవరికైనా చిరాకే. కాబట్టి కొత్త ఫేసులను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. కొత్త ఫేసులు అయితే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పడుతుంది. ఆడు ముక్కవినాశుడు పాతోడే, యాంకర్ రవి పాతోడే, గంగవ్వ పాతదే, గౌతమ్ పాతోడే, నైని పాతదే,
వీళ్ళందరూ పాతోలే, ఇంకా కొత్తలు ఎవరు లేరు. కొత్త ఆది ఉన్నాడు అభిప్రాయం ఆయన తీసిరండి, సుధీర్ ఉన్నాడు, మన చెమ్మకి చంద్ర ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు తీసుకురండి. ఎంటర్టైన్మెంట్స్ మీకు కావాల్సినంత కుప్పల దెబ్బల కింద వస్తుంది. నేను చెప్తున్నా, సుధీర్ కనుక హౌస్లో అడుగు పెడితే 6 బిలియన్స్ అవుతున్నారు అన్నాడు ఇప్పుడు నాగార్జున గారు, 10 బిలియన్స్ అవుతారు. నేను ఇది మాటేస్తా నిజంగా, వైల్డ్ గార్డ్లు ఓకే అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్టులను బట్టి, ఎగ్జిస్ట్మెంట్ని బట్టి అలాంటి క్యాండిడేట్స్ వస్తే బిగ్ బాస్ 8 న్యాయం జరుగుద్ది, ఇన్ఫినిటీకి న్యాయం జరుగుద్ది, బిగ్ బాస్ సీజన్ 8కి బజ్ పెరుగుద్ది. ఇక పాతోళ్ళనే తీసుకొచ్చారంటే ఎప్పుడు మామూలే. నాకు తెలిసి దాంట్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ ఉన్నారు, ముక్క అవినాష్ ఒకడో, మన రవి ఒకడో. వీళ్ళ వరకే ఉంటుంది. మళ్ళీ గంగామ్మని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడతారో? గంగమ్మని ఇబ్బంది పెట్టద్దు దయచేసి. ఆవిడ వయసు అయిపోయింది, ఆవిడ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా తగ్గిపోయింది. మనం యూట్యూబ్లో చూస్తున్నాం ఆవిడ ఎంటర్టైన్మెంట్ పార్ట్ చాలు. మళ్ళీ హౌస్లోకి తీసుకెళ్ళి ఆవిడని నానా రకాలుగా హింసించి ఫుడ్ లేకుండా, అందులోకి ఇన్ఫినిటీ ఇది, ఫుడ్ ఉండదు, ఫుడ్ని ప్రతి వారం సంపాదించుకోవాలి. ఆ సిచ్యువేషన్స్లో పాపం గంగా ఆరోగ్యం కూడా పాడవచ్చు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్త న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే వైల్డ్ కార్డ్ నాకు నచ్చుద్ది. మళ్ళీ పాతోళ్ళ పేర్లు వినబడుతుంది మొత్తం, ఒక 6-7-8 మంది పేర్లు పాతోళ్ళే. నాకు తెలిసి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు లేరు. రేణుక అంట, జబర్దస్త్ రేణుక, ఆవిడ కూడా పర్లేదు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు కాబట్టి ఇవ్వగలరు. కానీ ఇంకా అంత మించి బయట వాళ్ళు అయితే ఇవ్వలేరు. హౌస్లో 8 మంది ఉన్నారు అంటే 9 మంది ఉన్నారు. ఓకే నువ్వు నయనికని పంపించేసావు అప్పుడే, సరే ఓకే. నయనిక అది పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అవడంలో న్యాయం ఉంది, ఫెయిర్ ఎలిమినేషనే. ఆదిత్యం గారిని ఎదరు తోసేసి ఎలిమినేట్ చేసి రివెక్ట్ చేశాడు, అది అన్ఫెయిర్ ఎలిమినేషన్. ఆదిత్యం గారు హౌస్లో ఉండాలి, ఎందుకంటే పెద్ద దిక్కు కింద వాళ్ళకే సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తిగా ఒక పెద్ద రకంగా ఉండేవాడు. అలాంటి వాడిని అర్థం చేసుకునే కెపాసిటీ వీళ్ళకి లేదు. వీళ్ళకంటే వీళ్ళ మీద ఆయన 15-10 సంవత్సరాలు పెద్దోడు కాబట్టి వీళ్ళకి అంత శక్తి లేదని నేను అనుకుంటున్నాను. ఉంటే చాలా బెటర్ నాకు తెలిసినంత వరకు. ఇవాళ ప్రోమోలో చూస్తే మరి మీరు టీవీలోనే బాగున్నారన్న సీత అంటుంది. టీవీలో చాలా బాగున్నారంటే నేనేమంటానంటే సీత నువ్వు తొయ్యిపోతే టీవీలోకి వెళ్ళేవాడు కాదుగా, లోపలే ఉండేవాడు హౌస్లో. నువ్వు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు యష్మి కానీ, ప్రేరణ కానీ, సీత కానీ వీళ్ళ ముగ్గురు టార్గెట్ చేయడం వల్లే, అంటే టార్గెట్ ఏం లేదు, వాళ్ళు కావాలనుకున్నారో, వాళ్ళిద్దరు నయనికను విష్ణుప్రియ కావాలనుకున్నారో, ఈయన బయట తోయాలనుకున్నారు అంతే. ఫస్ట్ నుంచి కూడా ఆయన నెగిటివిటీ ఉంది, ఆయన బయట తోసేయాలి. కాకపోతే ఆయన్ని పంపించేద్దాం అనుకున్న సోనియా ముందెళ్ళిపోయింది, తర్వాత వరుసలో మళ్ళీ మనోడు వెళ్తాం కొంచెం బాధగానే ఉంది.